ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్య కృప మీకెల్లరికీ తోడుగా ఉండునుగాక. కృపా కల్వరి వీక్షకులైన మీకందరికీ ప్రభు అయిన యేసునామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, అంతా క్షేమంగా ఉన్నారని, ఆత్మీయంగా బలపరచబడి ప్రభులు వారికి అతి సమీపంగా ఉండాలని. మన ప్రియుడైన యేసు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు, కానీ రాకళ్ళు ఎత్తబడినట్లుగా మన ఆత్మీయ జీవితం మనము సరిదిద్దుకుంటూ ముందుకు సాగేటటువంటి కృప ప్రియ పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో సాగదాం. గత వారంలో నేను మీకు ఒక అంశాన్ని పరిచయం చేశా, దేవుని ముద్ర అన్న విషయం. ఒకటి, పాపముడి బయటికి రావటం ముద్ర అని, మారు మనసుని ముద్ర. రెండవది బాప్తిస్మని ముద్ర. మూడవది ప్రార్థన అనే ముద్ర ఉండాలని చెప్పడం జరిగింది. ఈరోజు నాలుగవ ముద్ర గురించి మనము ధ్యానం చేద్దాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుండి మనము చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13 వచనం చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా యేసు స్వామి, మీకు స్తోత్రం, వందనాలు. కూడిన చేరిన ప్రతి బిడ్డలను బట్టి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డల మీద మీ దైవాత్మ సన్నిధిని ఆవరింపజేసి క్షేమం, నెమ్మది, మేలు, సమాధాన, దీవెని దయచేయమని యేసునామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మీరు ఇక్కడ ఒక మాట చూస్తున్నారు, మీరును సత్యమును వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎప్పుడు వాక్యం విన్నారు, విన్న వాక్యాన్ని రక్షణ సువార్త విన్నారు, యేసునందు విశ్వాసం ఉంచారు, విశ్వాసం ఉంచిన వారికట వాగ్దానము చేయబడిన ఆత్మచేత దేవుడు ముద్రిస్తున్నాడట. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి వారికి ఆయన ముద్ర ఉంది అన్నది ఇక్కడ వాక్యం చెబుతుంది. విశ్వసించిన వారు ఆత్మచేత ఆయన ముద్రిస్తాడట. సో వండర్ఫుల్. దేవుని బిడ్డలారా, ఈ ముద్ర చాలా అవసరమండి. ఈ ముద్రలు కావాలి. పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే నువ్వు ఎవరో. పరిశుద్ధాత్మను ముద్ర కావాలి. అందుకే నాకు రాయబడి ఉంది, ముద్రించబడాలి అని రాయబడి ఉంది. ప్రతి ఒక్కరూ ఆత్మచేత, పరిశుద్ధాత్మ ఆత్మచేత బాప్తిస్మని ముద్ర పొందాలి. అనగా ఆత్మ బాప్తిస్మ ముద్ర అని అనవచ్చు మనం. దీనిని ఆత్మముద్ర అని కూడా అపోస్తలుల పౌలు చెప్పుచ్చు ఉన్నాడు. గొర్రెపిల్ల అపోస్తులు అంటే ఎవరండి వీళ్ళు? యేసయ్యతో పాటు, గొర్రెపిల్ల అనగా యేసయ్య, యేసయ్యతో పాటు నడిచారే 12 మంది. ఈ 12 మంది అపోస్తులను గొర్రెపిల్ల అపోస్తులు అని అంటారు. అయితే ఈ అపోస్తులు అందరూ కూడా యేసయ్యతో పాటు నడిచారు, యేసయ్యతో పాటు కలిసి భోజనము చేశారు, యేసయ్యతో పాటు కలిసి నిద్రపోయారు, యేసయ్యతో పాటు కలిసి ప్రయాణం చేశారు, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే వెళ్ళి ఉన్నారు. వీళ్ళని గొర్రెపిల్ల అపోస్తులు అని అంటారు. ఈ గొర్రెపిల్ల అపోస్తులను వీళ్ళందరూ కూడా ప్రభుతో నడిచినా, కానీ యేసయ్య అన్నాడు, మీరు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి అని అన్నాడు. పరిశుద్ధాత్మచేత ఏమి? 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు నడిచారు కదా, 3.5 సంవత్సరాలు ప్రభువుని కలిగి నడిచినారు కదా, మరి ఎందుకు వీళ్ళకి? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు అని రాయబడి ఉంది.
ప్రియ దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకపు ముద్ర చాలా నెసెసిటీ, చాలా అవసరం. అది లేకపోతే మనం ప్రభు కొరకు నిలబడలేము. అది లేకపోతే అద్భుత కార్యాలు జరగవు. అయితే ఇంకో విషయం గ్రహించాలి ఇక్కడ. అపోస్తులు అయినటువంటి 12 మంది సేవా పరిచర్య పంపించినప్పుడు ప్రభుల వారు వాళ్ళ ద్వారా కూడా అద్భుతాలు జరిగినాయి అండి. అవి చాలా అద్భుతాలు జరిగినాయి, అనేక హీలింగ్స్ జరిగినాయి, వండర్స్ జరిగినాయి. కానీ ప్రభు అంటాడు, ఇంత అనుభవం ఉన్న అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అది ఎక్కడి నుండి వచ్చే శక్తి అట? పైనుండి వచ్చు శక్తి. ఆ పైనుండి వచ్చు శక్తి అదే పవర్, దాన్ని పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించాలి. అపోస్తులు ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా వారు ఆత్మ చేత ముద్రించబడ్డారు. వీళ్ళు ఒక ఆయన చూస్తాం మనం, అపోల్లో అని ఒక ఆయన ఉన్నాడు. ఇతడు క్రీస్తు బోధ గురించి బాగా తెలుసు, ఎంత చక్కగా బోధిస్తాడు. అక్కడ ఆయన చాలా ప్రవీణుడట, ప్రావీణ్యత గలవాడట, చక్కగా బోధించే నైపుణ్యత ఉంది. అయినను అకుల ప్రిస్కిలలు ఆయన చేర్చుకొని, అయ్యా మీరు చెప్పేది నిజమే, ఆత్మచేత ముద్రించబడాలని చదువుతున్నాడు. ఆత్మచేత అప్పుడు దేవుని మార్గం గురించి పరిపూర్ణంగా నేర్చుకొని అప్పుడు ఆయన బోధ్యాసుడు అపోల్లో అన్నాయన. అంటే దేవుని బిడ్డలారా, మనము అతడు చాలా తెలియగలవాడు, మంచి బైబిల్లో ప్రాణిక్యత కలిగిన వాడు, అలాగే ప్రావీణ్యత కలిగిన వాడు, చక్కగా వివరించగలవాడు. కానీ అతనికి పరిశుద్ధాత్మ అనే ముద్ర లేదు. అందుకనే అకుల ప్రిస్కిల్లలు భార్యాభర్తలు చేర్చుకుని అతనికి చక్కటి బోధ చేశారు. అప్పుడు ఆయన ఆత్మతో నింపబడ్డట్టుగా లేఖనాల్లో నుండి మనము చూడగలం. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడ మనము పరిశుద్ధాత్మ అన్న ఆ యొక్క వరము మనకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నీటి బాప్తీసం తీసుకున్న పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథంలో మనము చూసినట్టు అపోస్తుల కార్య గ్రంథంలో అపోస్తుడైనటువంటి పేతురు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఈ మాట అంటాడు పేతురు గారు, మీరు మారు మనసు పొంది అన్నమాట మనము చూసొచ్చున్నాం. మీరు మారు పేతురయ్య అపోస్తుల కార్య రెండవ అధ్యాయం 20:38 అపోస్తుల కార్యముల గ్రంథం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని రాయబడి ఉంది. కొంతమందికి పాపక్షమాపణ పొంది అంటారు, బాప్తిసం తీసుకురు, కానీ అలాంటి వాడు కూడా ఆత్మచేత నింపబడ్డవాళ్ళు అందరూ ఉన్నారు. అది దేవుడికి ఇరుక, మనం దాన్ని ప్రశ్నించే అధికారం నీకు నాకు లేదు. దేవుడే దానికి ఆజ్ఞ ఇచ్చాడంతే. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఆమె. నేను పురుషుణ్ణి ఎరగనందని ఇది ఎలా సాధ్యం అంటే, సర్వోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుందమ్మా, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు ఎరబడతాడు అని అంటది గాబ్రియల్ దూత కన్నికైన మరియమతో. సేమ్ అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరింపు గర్భం మీద జరిగింది. పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె గర్భము ధరించిన తర్వాత ఆమె కుమారుడు కన్న తర్వాత కూడా 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకుని బొడ్డుకు వస్తుంటే అప్పుడు ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఆయన మీద దిగింది. చూసారా, ఆయనకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అవసరమైతే ఇక మన పరిస్థితి ఏమిటండి? మనకు మన పరిస్థితి ఏమిటి? మనం ఎంతగా ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఆవరింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడే ప్రభుల వారికి మనము ప్రియులుగా ఉండగలం. అందుకే బైబిల్లో రాయబడి ఉంది,
పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారముతో వచ్చి ఆయన మీద దిగినట్టు మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని కూడా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు మనకు బహిర్గతం అవుతుంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు జనములపై అల్లాడుచుండిన మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం మనం చూస్తున్నాం, పెళ్లి కుమారుడు ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్ము అని రాయబడి ఉంటుంది. పెళ్లి కుమార్తె ఆత్మీయ రమ్ము అని రాయబడి ఉంటుంది. అంటే బిగినింగ్ ఎండింగ్ బైబిల్లో టోటల్గా పరిశుద్ధాత్మ క్రియలు ఎక్కువగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప శక్తి ప్లస్ ఒక వ్యక్తి. ఆయన ఆయన లేకపోతే ఎవడు మారడు కూడా, ఎవడు మార్పు చెందడు కూడా. పరిశుద్ధాత్మ దేవునితో మనం అధికంగా స్నేహం చేయాలి, పరిశుద్ధాత్మ దేవునితో మనం అధికంగా మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉంటే వాడు పాపం చేయలేడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంటే వాడు పాపపు క్రియలు అంటకుండా తను తను జాగ్రత్త పడతాడు. ఈ లోక మాలిన్యం అంటకుండా తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని అవసరత అక్రత ఎంతో ఉందండి ప్రియ దేవుని బిడ్డారా. అందుకని రాయబడింది ఏసయ్య, స్వయానైనను పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు శక్తి పొందుతారు. అయిననే మాట వాడాడు అంటే ఎందుకని? మీరు ఏసయ్యతో నడిచినా ఆయనతో మాట్లాడినప్పుడు మనం చూస్తున్నాం చాలామందిని, నేను మా పాస్టర్ గారు చుట్టూ నేనే ఉంటా, లేకపోతే మా దైవ సేవకులు చుట్టూ నేనుంటా, లేకపోతే పెద్దయ్య గారు చుట్టూ నేనే ఉంటా, 24 గంటలు నేనే అన్నీ చూసుకునేది నేనే. ఎన్ని ఉన్నా మీ పెద్దయ్య గారు గొప్ప బిషప్పే కావచ్చు, గొప్ప రెవరెండే కావచ్చు, లేక మోస్ట్ కావచ్చు, లేక డాక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అధికారులు ఎన్ని ఉండొచ్చు, కానీ ఆయనకుంది అభిషేకం కాదంటల్లా, ఆయనకుంది దైవశక్తి కాదంటల్లా. నీవు ఆయనతో తిరిగినంత మాత్రం నీకు వస్తుందంటే అది కాదు. నీవును అలాంటి అనుభవం కలిగి నడవాలి. నీవును అలాంటి అనుభవం కలిగి నడిస్తే నీ పక్షాన దేవుడు అన్ని విధాల మేలు చేస్తాడు. నీవు ఆ విధమైన అభిషేకం కొరకు ఎదురు చూడాలండి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ ముద్ర కావాలి. ఎక్సలెంట్. పరిశుద్ధాత్మ ముద్ర చేత మనం ముద్రించబడాలి. వాక్యం విన్నావు, సత్యవాక్యం విని విశ్వసించావు, మారుమనసు పొందావు, పాపక్షమాపణ పొందావు, పాపక్షమాపణ నీటి పాప చేసుకున్నావు, దట్స్ గుడ్. కానీ పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాప్తీసం ఇచ్చి యోహాన్ అంటాడు, నేను నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనక ఒక ఆయన వస్తున్నాడండి, ఆయన నాకంటే శక్తివంతుడు బలవంతుడు, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను. బా, ఎంత తగ్గింపు, ఎంత వినమ్రత, అంతగా తగ్గించుకోండి బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తీసం, ఆయన బలవంతుడు అని బాప్తీసం ఇచ్చి యోహాను గారే యేసయ్య గురించి చెబుతున్నాడంటే, మనము ఆ బాప్తీసం తీసుకుంది యోహాను ఇచ్చిన బాప్తీసం, కానీ పరిశుద్ధాత్మ ముద్ర అనే బాప్తీసం మనం తీసుకోవాలి. అది మనుషుడి చేతి కాదు, దేవుడి చేయటండి. అందుకని మనం అడగాలి దేవుణ్ణి, దేవాని ఆత్మతో నన్ను నింపండి అయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి. అడిగితేనే దేవుడిస్తాడు. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన ఆత్మనిస్తాడని పరిశుద్ధ లేఖనాలు బహు స్పష్టంగా చెప్పుచు ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ అనుభూతిని అనుభవించినప్పుడు ఓ ప్రభువులో పరవశిస్తారు, ప్రభువులు ఆనందిస్తారు, ప్రభువులు గంతులు వేస్తారు, మిమ్మల్ని మీరుగా తన్మయం చెందుతారు, మిమ్మల్ని మీరుగా మైమరిచిపోతారు. ఎక్కడిది అనుభవం? పరిశుద్ధాత్మ అనుభవం. నీకు నీవే తేలికైపోతావు, నీకున్న బడ్డర్స్ మొత్తం పోతాయి. దట్స్ మీన్ దాని అర్థం ఏమిటంటే నీవు ప్రభువుతో మమేకమవుతావు. ఇక ప్రభువుతో మమేకమవుతావు, ప్రభు ఆత్మతో లీనమైపోతావు. యెరూషలేములో అనేక మందిని దేవుని బిడ్డలు
పట్టుకొని హింసించి మనమంతరం చంపాడు ఆయన, ఎంతోమందిని చంపేశాడు. దమస్కులో ఉన్న వాళ్ళు కూడా సంపాలని బయలుదేరాడు. మధ్యలో దేవుడి చేత పట్టబడ్డాడు, కళ్ళు పోయినాయి, గుర్రం మీద కింద పడిపోయాడు, కళ్ళు కనపట్టలా, స్వరణ పడింది. కానీ అక్కడ మనం చూస్తున్నాము, దమస్కులో తిన్ననబడే వీధికి వెళ్ళి అక్కడ ఒక అతని ఇంట్లో పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యూదా అని వాని ఇంట్లో అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తూ అతని కోసం అంటాడు. అననీయ ఏమంటాడు తెలుసా? అననీయ దగ్గరికి వచ్చినప్పుడు పౌలు దమస్కు దగ్గర గొప్ప వెలుగు చూసి మరుమలసు పొందుతాడు. కానీ అయితే అన్నయ్య వచ్చి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు అని రాయబడి ఉంది. అతని కన్నుల నుండి పొరల వంటి రాలిపడ్డవి అని రాయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యగ్రంథం 9:17 ఈ సత్యం మనం చూస్తాం. అంటే దాని అర్థం యేసుక్రీస్తు విశ్వాసం ప్రతి వారు నీటి బాప్తిసం పొందటమే కాక పరిశుద్ధాత్మను ముద్ర పొందాల. పరిశుద్ధాత్మను ముద్ర పొందితేనే మనం ప్రభులు వారికి ప్రీతికరమైన బిడ్డలుగా ఉండగలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని ముద్ర చేతను ముద్రించబడాల. దేవా నన్ను నీ ఆత్మతో ముద్రించయా, నేను నీకు చెందిన వ్యక్తిగా ఉండాలి స్వామి. ముద్రలు చాలా రకాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. కొన్నిటికి ముద్ర లేకపోతే విలువ ఉండదు. మనం రేషన్ కార్డు మీద ఎంఆర్ఓ ముద్ర లేకపోతే విలువే ఉండదే, ఆయన ముద్ర ఉండాలా. మనం ఒక సర్టిఫికేట్ తీసుకుంటే ఆఫీసర్ యొక్క ముద్ర అయితే విలువ ఉండదే. నువ్వు కాలేజ్ చదివినప్పుడు కాలేజీలో ప్రిన్సిపాల్ గారు సిగ్నేచర్ ఉన్న ఆ స్టాంపు లేకపోతే వాల్యూ ఉండదే. బ్యాంకుకి వెళ్ళినా బ్యాంకు స్టాంపు లేకపోతే ముద్ర లేకపోతే వాల్యూ ఉండదే. దేవుని బిడ్డ ముద్ర చాలా అవసరం. పరిశుద్ధాత్మ ముద్ర చేతను ముద్రించబడాల. ఆ యొక్క పౌలు గారు దేవుని ముద్ర చేత ముద్రించబడ అన్నయ్య ప్రార్థన చేయగా ఓ దేవుని అభిషేకం పౌలు గారి మీద దిగి వచ్చింది. అభిషేకంతో నింపబడ్డాడు, ముద్రించబడ్డాడు. మనమును కూడా దేవుని చేత ఓ ముద్రించబడాలి. అప్పుడే మన జీవితం మిగుల ధన్యమైనదిగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మార్కు మేడగది మీద ప్రార్థన చేసిన 120 ప్రార్థన చేస్తుంటే అగ్ని వంటి జ్వాలలుగా విభాగించబడినట్లుగా కనపడి అగ్ని జ్వాలలు వచ్చి ప్రతి వారిని అభిషేకించి ఆత్మతో నింపబడారు. వీళ్ళందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, పరలోక సంబంధమైన భాషలు మాట్లాడుతున్నారు, లేక దేవదూతల భాష మాట్లాడుతున్నారో మనకు తెలియదు, లేక అన్ని భాషలు ఈ లోకంలో ఉన్నటువంటి ఆయా దేశస్తుల యొక్క భాషలు మాట్లాడుతున్నారో మనకు తెలియదు. కానీ బైబిల్ చెబుతుంది అన్య భాషలు అని చెబుతుంది. కానీ బైబిల్ చెబుతుంది పరలోక భాష ఉంది అని చెబుతుంది. పరలోక భాష కూడా ఉంది, దేవదూతల భాష ఉంది, కానీ ఏ భాషలు మాట్లాడారు మనకు తెలియదే. అందుకే భాషల గురించి మనము విమర్శ చేయడం కూడా అంత సభ్యత కాదని నా అభిప్రాయం. అయితే ప్రియ దేవుని బిడ్డారా, వీళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అది వాగ్దానమట. లూకా సువార్త 24:49 మనం చదివినట్లయితే లూకా సువార్తలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ అన్నటువంటి మాటలు మనము చూచుచూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిందని మీ మీదకు పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. వెళ్ళదు, ఆ పట్టణాన్ని వదలొద్దు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు పట్టణంలో ఉండండి, అప్పుడు పట్టణం వదలండి, దేశం మీదకి వెళ్ళిపోండి, ప్రపంచం మీదకి వెళ్ళిపోండి అని చెప్పాడు. యేసు ప్రభువు వారి స్వయాని చెప్పిన మాటది, పరిశుద్ధాత్మని ముద్ర కావాలా, పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడతారో వారు ఆయనకు సొత్తుగా ఉంటారు. కనుక ఈ ముద్ర మనకు అవసరం. ఈ ముద్ర లేకపోతే మనం ప్రభు సన్నిధిలో నిలబడలేం. అపొస్తలుల కార్యాల గ్రంథం 4:4
మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విరిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కోసం ప్రార్థన చేయండి. అది దేవుని పరిశుద్ధాత్మ వరం, వాగ్దానం అయి ఉంది. అది ఉచితంగా ఇస్తాడు, అది ఉచితంగా పొందుకుంటాం మనం. అడగాల దేవుణ్ణి, అడిగితే దేవుడు ఇవ్వగలడు. అపొస్తలుల కార్యగ్రంథం 19:1 రాయబడి ఉంది, విశ్వాసం ద్వారా వాళ్ళ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పౌలు గారు వెళ్ళి అడిగాడు, పరిశుద్ధ మీరు బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుతురా అంటే మాకు తెలియదు అయ్యా, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలియదు. అయితే మీరు యోహాన్ ఇచ్చిన బాప్తిస్మం, ఎస్ అయ్యే పొందామయ్యా, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే తెలియదు అని చెప్పారు. విశ్వాసం ద్వారా వాళ్ళందరూ ప్రార్థన చే ద్వారా వాళ్ళందరూ కూడా మరలా పరిశుద్ధాత్మను ముద్ర పొందారండి. లూకా సువార్త 11:13 మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా, అడుగుట ద్వారా మీ పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తున్న రాయబడి ఉంది. అడగాల, పరిశుద్ధాత్మ కొరకు మనం అడగాల. దేవా నన్ను నీ ఆత్మతో నింపమని అడగాల. చార్లెస్ పిన్నీ గారట, ఆయన చదువుచూ ఉన్నప్పుడే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి తను తాను మైమరిసిపోయాడు. అందుకని చార్లెస్ పిన్నీ అయ్యగారట, ఎక్కడికి వెళ్ళినా పాపులు వైపు అలా తీక్షణంగా చూస్తారట, వాళ్ళు పాపాలు పశ్చాత్తాపడిపోతారట, అయ్యో మేము పాపం చేశామని ఏడ్చి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చి యేసు సన్నిధిలో పశ్చాత్తాపడేవాళ్ళట. దేవుని బిడ్డలారా, నీవు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టయితే అది విశ్వాసం ద్వారా. అడగాలి దేవుణ్ణి. ఒకటి విశ్వాసం, రెండోది అడగాలి. అడగటం తప్పు కాదు, మనం అడిగి దేవుని ఎదురు పొందుకోవాలా. అడుగుడి మీకు ఇవ్వబడి అంటున్నాడు దేవుడు. అడిగితే దేవుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇవ్వగలడు. అడగాలి, అడిగినప్పుడు మనము దానిని అనుభవించగలం. మరొకటి అపొస్తలుల కార్యగ్రంథము 5:32 మనం రాయబడింది, విధేయత ద్వారా పరిశుద్ధాత్మడు. విధేయులైన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. విధేయులు కావాలి దేనికి? వాక్యానికి విధేయుడు కావాలా, స్థానిక దైవ సేవకులకు విధేయుడు కావాలా, తల్లిదండ్రులకు విధేయుడు కావాలా, నువ్వు ప్రభు యొక్క సన్నిధికి విధేయుడిగానే ఉండాలా, దేవుని యొక్క వాక్యం చెప్పబడినట్టుగా సమస్తమునకు నీవు విధేయుడిగా విధేయురాలుగానే ఉండాలా. విధేయత చాలా అవసరం. అందుకని ఆయన నిన్ను హెచ్చించినట్లు నువ్వు విధేయత కలిగి ఉండమంటున్నాడు, దీన మనసు కలిగి ఉండమంటున్నాడు. నువ్వు దీన మనసు కలిగి ఉంటే తగిన కాలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకని దీన మనసును వస్త్రము ధరించుకోండి అంటున్నాడు. దీన మనసును వస్త్రం మనం ధరించుకున్నప్పుడు దేవుడు మనల నిశ్చయముగా పరిశుద్ధాత్మతో నింపుతాడు. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, విధేయత ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. కనిపెట్టుడి ద్వారా యెషయారందం 40:31 రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారట. వారు పక్షిరాజుల రెక్కలు పైకి ఎగిరిపోతారు, అలయక నడిచెదురు సమస్యలకు నడిచిపోతారు, అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోతారట. అలసట రాదు, ఎందుకని? ఎదురు చూచి ఆత్మతో నింపబడాలి మనం. ఎదురు చూడాలి, దేవా నన్ను నీ ఆత్మతో, నీ ఆత్మని ముద్రతో నన్ను ముద్రించయ్యా, నీ ఆత్మని ముద్రతో నన్ను ముద్రించు ప్రభు అని మనం ప్రభువుని అడగాల. అప్పుడు తప్పకుండా దేవుడు మనను తన ఆత్మతో నింపుతాడు. దేవుడు మనం ప్రియులుగా ఇష్ట ఉండగలం. వాక్యం వినుటి ద్వారా అపొస్తలుల కార్యగ్రంథం 10:44 రాయబడి ఉంది, అక్కడ రాయబడి ఉంది, పేతురు బోధించుచుండగా కొర్నేలి ఇంట్లో అందరు వినవరందరి మీదుగా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేసింది. ఆ రోజులో 8:17 సమరయ ప్రాంతం వెళ్ళి సువార్త చెబుతుంటే పేతురు గారు వెళ్ళి యోహాను గారు వెళ్ళి చేతులు పెట్టడం ద్వారా అందరూ ఆత్మతో నింపబడుతున్నారు. అనగా అపొస్తలు హస్తాన్ని క్షేపడం ద్వారా ఆత్మను పొందుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారు, దేవుని సంకల్పం మనమందరం ఆత్మతో, అది ఎట్లా అన్నది వేరు ఏ విధంగా అన్నది మనకు తెలియదు, కానీ వేరు వేరు విధాలుగా పరిశుద్ధాత్మ నింపబడతారు. దాన్ని మనం క్రిటిసిజం చేయకూడదు, ఆత్మ చేతనింపబడాలి. మరొక ముద్ర, 5వ ముద్ర మనం చూస్తున్నాం, నీతి ముద్ర. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం రోమపత్రిక 4వ అధ్యాయం
పదకొండవ వచనం మనం చదివినట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట మనము చూస్తున్నాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించడానికి అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నైన నీతికి ముద్రగా సున్నతను గుర్తు పొందెను. నీతికి ముద్రగా సున్నతి అన్నటువంటిది అది నీతికి ముంగుర్తు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అది ఒక నీతికి ముద్ర అని మాట మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన అపరాధుల నిమిత్తం అప్పగింపబడి ఆయన నీతిమంతుడిగా లేపబడ్డాడు. ఆయన నీతిమంతుడిగా లేపబడ్డాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వాళ్ళు నీతిమంతులు అయిపోతారు. దట్స్ ఆల్. అంతేక, విశ్వసించుట ద్వారా నీతిమంతులు, ఆయన రక్తం ద్వారా నీ పాపాలు క్షమాపణ దొరుకుతాయి. రోమపత్రిక 5:9 వచ్చిన ప్రకారము రక్తం నిన్ను కడగతది, నువ్వు నీతిమంతులుగా మార్చబడతావు. నీ మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధి చేస్తుంది, నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. సిలువు వైపు చూసి పాప క్షమాపణ పొందుతున్నావు కాబట్టి రక్తం ద్వారా నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడతావని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకని రోమాపత్రిక 4:25 వచ్చిన మనం చూస్తే పునరుద్ధానపు శక్తి ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. పునరుద్ధానపు శక్తి బాప్తీసం తీసుకోవటం ద్వారా, అనగా మత్తేసువార్త 3:15 వచ్చిన ప్రకారం నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉందని రాయబడి ఉంటుంది. ఇప్పుడు బాప్తీసం ద్వారా మనం నీతిమంతులుగా, రోమాపత్రిక 5:10 వచ్చిన ప్రకారం విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. విశ్వాసం ద్వారా మనం నీతిని జరిగించున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండగలం. కనుక విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఎలా? కృప. తీతుపత్రిక 3:60 ప్రకారము కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. మొదటి కొరింథి పత్రిక 6:11 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మనం నీతిమంతులుగా మారుస్తాడట. మనము నీతిని కలిగి నడిచే వాళ్ళగా ఉంటాం. ఇక్కడ మనం చూస్తున్నాం నీతికి ముద్రగా మనం ఉండాలట. నీతికి ముద్ర, నీతి ఉండాల. పరిసయ్యుల నీతి కంటే, సద్దుకయ్యుల నీతి కంటే మన నీతి అధికం కాకపోతే పర్లో రాజు వెళ్ళలేము. కనుక నీతిని కలిగి నడుచుట ఎంతైనా మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరం. కనుక నీతిని కలిగి మనం నడవాలి, నీతిని కలిగి మనం జీవించాలి. కనుక నీతి సంబంధమైన బిడ్డలుగా మనము మార్చబడాలి. ఎబ్రీ పత్రిక 13:20 రాబడింది, గొర్రెల గొప్ప కాపురు యేసును మనం ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తం బట్టి మృతుల్లోని లేపిన సమాధానకర్తగ దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మను సిద్ధపరచునుగాక అన్న మాట మనం చూస్తున్నాం. అంటే ఆయన తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు. అంటే నీతిని కలిగి నడిచేటట్లు, నీతిని కలిగి ప్రవర్తించేటట్లు, నీతిని మనము కలిగి బ్రతికేటట్లు దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడట. ఇంకా నీతిని కలిగి జీవించబడ్డగా మనం ఉండాలి, నీతిమంతులుగా మార్చబడాలి, నీతిని కలిగి జీవించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండటం ఎంతైనా మేలుకరము, ఆశీర్వాదకరం. కనుక దేవుని బిడ్డరా, సత్క్రియలు, మంచి క్రియలు కలిగి నీతిమంతుడుగా మనం ఉండాలి. నీతి క్రియలు నీతికి ముద్రగా ఉండాలి, నీతికి ముద్రగా ఉండాలి. నీతి లేకపోతే మనం ప్రభు యొక్కకు వెళ్ళాము. దేవుడు అన్నాడు మొదట నా నీతిని రాజ్యం వెతకమన్నాడు యేసయ్య. ఆ నీతి ఉండాలి. ఆ నీతి అంటే వాక్యం, మన ఆ వాక్యాన్ని బట్టి, ఆత్మను బట్టి మనం నడవాలి. అప్పుడు దేవుని నీతి మన మీద ఆరోపించబడుతుంది. అందుకని ఆ సింహాసన తీర్పు మత్తయి 25:34-40 వారు చదివినప్పుడు కుడివైపున వారిని, ఎడమవైపున వారిని, కుడివైపున వారిని చూసి నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారిలా అంటాడు. వాళ్ళు నీతి క్రియలు చేశారు. ఎడమవైపున వారిని చూసి శపించబడిన వారిలా అంటాడు. అనగా ఆ నీతికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, నీతి కలిగిన వాళ్ళందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటివి వెళ్ళి స్వతంత్రించుకోమన్నాడు. కానీ ఎడవైపున వారిని చూసి శపించబడిన వారు, మీ కొరకు నరకం సిద్ధపాటు చేయబడిందని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పి ఉన్నాడు. ప్రియమైన వార్లారా, ముద్ర చాలా ప్రాముఖ్యం. అమ్మా,
ఈ లోకంలో ఉండగా రింపుతులు వేసుకోండి, మరి ఒక డేంజర్ ముద్ర రాబోతుంది. సాతాను గాడు అయిపోతుండు 666 ముద్ర, అది చాలా డేంజర్. ఆడ వెళ్ళకముందు ఇక్కడ ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే, ఇక్కడ ఉండగానే, మన భూమిలోకలు ఉండగానే మారు మనసుని ముద్ర, అలాగనే దుర్నీతి బయటకు వచ్చే ముద్ర, అలాగనే బాప్తిస్మ అనే ముద్ర, మూడవది ప్రార్థన అనే ముద్ర, నాలుగవది పరిశుద్ధాత్మని ముద్ర, ఐదవది నీతి అనే ముద్ర. ఈ ఐదు ముద్రలు మనలో ఉండాలి. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, నీతిని కలిగి నడుస్తావు. నీతిమంతుడిని యేసయ్యతో పాటు నీవు కూడా ఉండగలవు. అలాంటి కృపగల జీవితం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికే వేవేల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెబుతున్నాను డాడీ. ఇంతకాలం తండ్రి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించారు, స్తోత్రం. ఈ మాట్లాడిన ప్రతి వారులో ఏ బిడ్డలు ఏ ముద్ర లేదో గ్రహించి ఆ ముద్ర కలిగి మీ రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా ఉంటూ సహాయం చేయమని, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు శారీరక బలహీనతలను సంపూర్ణ స్వస్థత దయచేయి, బలహీనతలను సంపూర్ణ స్వస్థత దయచేయి, మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఇవ్వండి నాయనా, బలహీనత తాకండి, రోగులు ముట్టి బాగు చేయండి. దేవుని చేతన పిశాచి శక్తుల చేతను పీడించబడుతున్న వారు ఇప్పుడే తాకండి నానా, సంపూర్ణమైన శక్తి దయచేయమని, ఈ ఛానల్ నడిపిస్తున్న బిడ్డలకు ప్రతి అవసర జాగ్రత్త మీరు తీర్చమని, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసయ్య దివి కృప, నిత్యుడగు ప్రియ పరిశుద్ధాత్మదేవు నిత్యసన్నది సదా మనకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమెన్.